హలో అందరికీ శరణార్థులలో వాక్మేట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు పాడుబాయ్ మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ క్రీమ్ లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్స్ కాక, అరుచుకుందాం రారు లాయాల్టీ మోక. హే కాదే, మీరు కూడా గిట్లే చేస్తారే అధికారులు, నాకు అర్థం కాదు. అసలు ఏపీ మంత్రులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళు మాట్లాడుతుంటే కట్టే నడివిట్లు వెళ్ళిపోతారా? అరే రే రే పాపం, ఇంట్లో పొద్దుగాల 4:30 లేచిన దగ్గర నుంచి కనీసం చాయబొట్టు నీళ్లు గింత టిఫిన్ వాళ్ళు ఇంట్లో తినమని బతలాడుతున్నా తినకుండా ఏపీ జనం కోసం వాళ్ళు ఓ అమ్మో రికామ్ లేకుండా తిరుగుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటే మీరు లేచిపోతారు? ఏమైనా పద్ధతి ఉన్నదా ఇది? ఇక చూడు కథ ఏందో. అయ్యో ఏందయ్యో అధికారులు, మీకేమన్నా ధమాకున్నది అయ్యా? మీరు గిట్ల మధ్యలో మీటింగ్ నడిమిట్లా అందున జనం కొరకు క్షణం తీరికలేక పాపం ఇంటికాడోళ్ళు ఫోన్ కొడుతున్నా పట్టించుకోక ప్రమాణ స్వీకారం రోజు నుంచి రికార్ లేకుండా జనం కొరకే అహర్నిశలు చేస్తున్న మంత్రులు మాట్లాడుతున్నప్పుడు నడిమిట్ల ఎట్లా పోతారు అయ్యా మీరు? అధికారులు ఏమన్నా ధమాకున్నది అయ్యా మీకు? పాపం పొద్దుగల లేచి కడుపుల కింద టిఫిన్ పోలే, కుతికల కింద నీళ్లు పోలే, యాస్టక్ రాకుండా జనం కొరకే జంగు చేస్తున్న మంత్రులు మాట్లాడుతుంటే లేచిపోతారు? ఏమనుకుంటున్నారు, మావి ముచ్చట్లు కావా, మావి మాటలు కావా? మాకు జగనాలు లాగా నవ్వుకుంటా చెప్పొస్తలేదు అనుకుంటురా అని చెప్పి దండిగానే గరం అవుతున్నాడు. శ్రీకాకుళం డిఆర్సి మీటింగ్ కని పోయిన మంత్రి బొత్స, ఇటు ధర్మాన ప్రసాద్ రావులు చూడండి ఎట్లున్నదో వాళ్ళ శాంతి ప్రసంగం. ప్రజా ప్రజలు లెక్కంట, మంత్రులు లెక్కంట, అధికారులు ఇస్తున్నారు వాడితే ఏమనుకుంటున్నారు మీరు? డిసిప్లిన్ ఉందా లేదా మీకు? నాకు అర్థం అవ్వలేదు. మీకు చూస్తుంటే ఎంత ఎంత ఇండిసిప్లిన్ ఏంటి? ఏం తొందర ఎందుకు వచ్చింది? మరి మీకు మీరు మనుషులు, మేము మనుషులు, మాకు ఆకలేస్తుంది, మీకు ఆకలేస్తుంది, అంత ఓపిక కదలే. ఒకసారి క్లాస్ తీసుకోండి కలెక్టర్ గారు. మేము లేనప్పుడు షుడ్ నాట్ కలెక్టర్ కూర్చుంటుండగా, మంత్రులు కూర్చుంటుండగా, స్పీకర్ గారు కూర్చుంటుండగా ఎలా చేస్తారండి మీరు? అది సూచిన్రా గదన్నట్టు ముచ్చట. ఇక మంత్రి బొత్స ఇట్లా అంటే ఇటు ధర్మాన ప్రసాద్ రావు కూడా దండిగా నరుచుకున్నాడు అధికారులను, ఇటు ఇంజనీరింగ్ అధికారులను నరుచుకున్నాడు చూడండి. ఏమయ్యే, కనీసం మీకు సర్పంచులకున్న తెలివన్నా లేదా? ఎట్లా నాకు అర్థం కాదని చెప్పి దండిగా వచ్చిండు చూడండి. అని ముచ్చటకున్న వారెద్దు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి దండిగానే అడుగుతున్నాడు. అసలు రోడ్ల పనులలో గింతన్న నాణ్యత లేదనుకుంటా, అరగజంలో తెగిరిండు బాగానే. మీ ముచ్చట ముద్దుగున్నది కానీ ఇక వాళ్ళకు వచ్చిన అది కథ అని ముచ్చట చూసిన ప్రతిపక్షాలు అనుకొచ్చినాయి చూడండి. మొత్తానికి గాలిబంక పాటోళ్ళు ఏం చేసినా గానీ ఏదో ఒక కథ మోపవుడు ఖాయం కదా. వామో, తెల్లారి లేస్తే పాముకు ముంగీసాగు వాటట్టే పడుతున్నదిలా ఈ కారు పార్టీ వాళ్ళకు, కమలం పార్టీ వాళ్ళకు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మైక్ గుంజుకుంటా, అడే కారు పార్టీ అయినా అని కమలం వాళ్ళు. అవునే, వచ్చినోడు వచ్చిండు, గణేష్ నిమజ్జనానికి వచ్చినావు, గది మాట్లాడు, మామూచ్చట ఎందుకు మాట్లాడుతున్నావా అని ఇటు మంత్రి. ఇయో కథ మామూలుగా లేదనుకో రాదు, రెండు పార్టీలు అది కయ్యాలు గట్టిగా ఉన్నాయి చూడురి. అయ్యో ఈ కారు కమలం పాటోలో ముచ్చటైతే పాము ముంగిస లెక్కనే మోపైంది సా. ఓ దేవుడు లేదు, దయ్యం లేదు, సందర్భం ఏదున్నా గానీ జవడానికి వేణీలు పెట్టుకుని జాలట్లా కూసున్నట్టు చేస్తారు వీళ్ళైతే. నీ లొలికిన వారెత్తు, ఇక ఇటు నిన్న నిమజ్జనం గోలే అసం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాను, గంత మంది పోలీసులు, కమలం పార్టీ కార్యకర్తలు ఉండగానే వచ్చి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మైకు గుంజుకునుడు తోటి పెద్ద జవడం లేచింది చూడుండ్రి. అగో ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మైకు గుంజుతారు లే మీ కారు పార్టీ కార్యకర్త, నీ లొల్లి గల్లిలవోను ఏంది అయ్యా ఇదని చెప్పి కమలం పాటలు అనుకొస్తున్నారు చూడుండ్రి. ఇక ఈటల రాజేందర్ ఏమో చెప్తున్నాడు కదా చూద్దారు ఒక పరి. ఉత్సవంలో స్వయంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులే ప్లాండ్గా ప్లాండ్ అగౌరవపరిచేటువంటి పద్ధతి అయితే ఉందో అది అత్యంత హీనమైనటువంటి చర్యగా మేము భావిస్తాము. మీరు కూడా రేపు బీహార్కి పోతారు, మీరు కూడా రేపు యూపీకి పోతారు, మీరు కూడా రేపు ఏదో దేశం పార్టీ పెడతా అని చెప్పి అనుకున్నప్పుడు ఇట్లాంటి కల్చర్
ఇట్లాంటి సంస్కృతి ఇది మంచి సాంప్రదాయం మంచి సంస్కృతి కాదు. అది సుశీరా ఎట్లున్నదో ముజట ఒక ముఖ్యమంత్రి మైకు గుంజినవు బాగానే ఉన్నది. రేపు మీరు కూడా ఒక ముఖ్యమంత్రి యూపీకో బీఆర్కో పోతారు. అట్లా చెయ్యాలంటే మీ పరిస్థితి ఏంది? ఎందుకింత చిల్లర చేతులని అనుకొస్తున్నాడు. ఇటు అదే ముచ్చట మీద కారు పార్టీ మంత్రి తలసానేదో చెప్తున్నాడు కదా సుధారారు ఒక పారి. ముఖ్యమంత్రి గారి మీద ఎందుకు కామెంట్ చేయవలసి వచ్చింది? ఇక్కడ ప్రభుత్వం మీద కామెంట్ ఎందుకు చేయవలసి వచ్చింది? వచ్చింది గణేష్ నిమజ్జనం. నువ్వు ఏది పడితే అది మాట్లాడుతావు అంటే ఏం బాధ్యతగా మాట్లాడుతున్నావు? ఇక అట్లా అనుకుంటే మేము కూడా మరి తిరగబడాలి, మేము కూడా ఇష్టానుసారం చేయాలనుకుంటే కూడా దానికి పద్ధతులు వేరే ఉంటాయి. ఆ స్టేజ్ గవర్నమెంట్ స్టేజ్ అంటే మా గవర్నమెంట్ వేపించిన స్టేజ్. అయినప్పటికీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు వాడుకుంటారు వాళ్ళు రెగ్యులర్గా. ఓకే ఫైన్, ఆ స్టేజ్ మీద వచ్చి తిట్టడమే. అది సుశీల్ రా ఎట్లున్నదా ముచ్చట? మీరు వచ్చింది ఏంది చెప్తున్న ముచ్చట ఏంది? స్టేజ్లు ఎవలేపించారు, ఏ వేదికకి ఏం మాట్లాడుతున్నారని చెప్పి దండిగానికి వచ్చిండు తలసాని. ఏందో ఏమో పోన్రి వేదిక ఏదన్నా గాని తడక మీద మాద అన్నట్టే ఉన్నాయి కారు కమలం పార్టీలు తెలంగాణలో. గిట్లు ఉండాలి వైస్ ఛాన్సలర్ అంటే. అయ్యో ఆడపోరగాళ్ళు మొత్తం ఎప్పుడు హాస్టల్లోనే ఉంటే ఎట్లా చెప్పురి? పండుగ నాడన్నా ఇక ఊకే చదువు చదువు ఎందుకని డ్యాన్స్ చేపిద్దాం అనుకున్నట్టుండు పాపం వైస్ ఛాన్సలరు. అర్ధమ రాత్రి మరి తాగొచ్చిరో మంచుకొచ్చిరో ఎట్టొచ్చిరో తెలియదు. ఇద్దరు సోపతిగాలను ఎటబెట్టుకొచ్చి డీజేలు పెట్టి చల్లొచ్చారు చిచ్చా అని డ్యాన్సులు చేపిస్తుండు చూడురి. మీదికి వెళ్ళి పైసలు కూడా తల్తుండు. ఇవో గిట్లుండాలి, విద్యార్థి సంఘాలు దుమ్మెత్తిపోతున్నాయి. అరే ఎంజాయ్ చెయ్యాలి, చెయ్యకపోతే ఎట్లా చెప్పుండ్రి? ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే అమ్మాయిలతోటి ఆమాత్రం ఛాన్స్ తీసుకొని వినాయక నిమజ్జనం సందర్భంగా డ్యాన్స్ ఆడకపోతే ఎట్లా చెప్పుండ్రి? అవును లేడీస్ హాస్టల్లకు నైట్ మొగోళ్లకు పర్మిషన్ ఉండదు కదా, అయినా సరే పోతాడు. మరి వైస్ ఛాన్సలర్ డ్యాన్స్ చెయ్యాలి అమ్మాయిలతో అంటే ఆమాత్రం ఉండాలి కదా. ఇక అందుకే పాపం అయినా ఇద్దరు ముగ్గురైన సోపతిగాలు కలిసి రాత్రిపూట పోయి లేడీస్ హాస్టల్ గేటు తీపిచ్చి పడుకున్న అమ్మాయిని లేపి మాతోటి డ్యాన్స్ ఆడాలి రాన్రి. ఆడుకుందాం అనుకుంటే పాటలు పెట్టి మీదికెళ్ళి పైసలు చల్లుకుంటా ఒక రచన ఒక కథన. మరి అది యూనివర్సిటీ హాస్టల్ అనుకున్నాడో లేకపోతే నైట్ పబ్ అనుకున్నారో తెలియదు గాని గిట్లున్నది వీళ్ళ కథ చూడండి ఒక పారి. అయ్యా వైస్ ఛాన్సలర్ రవీందరు, మరి నీకు అంత డ్యాన్స్ ఆడబుద్దైతే మొగ పోరగన్లున్న హాస్టల్కి పోయి గాడు ఆడుకుంటే మా అయిపోవు కదా. ఆడిపోరగన్లున్న హాస్టల్కు పర్మిషన్ ఉండదంటే గా రాత్రి వాళ్ళ గేట్ తాళం తీపిచ్చి మరి తైతక్కలు ఆడిపించినవంటే ఏమనాలి నిన్ను చెప్పాను అనుకొచ్చిండ్రు యూనివర్సిటీ విద్యార్థి సంఘాల వాళ్ళు. ఎంత అహంకారం ఉంటే గిట్లా చేస్తాడు ఈ వైస్ ఛాన్సలర్ అని చెప్పి కూడా దండిగిననికొచ్చిరు చూడండి. నిజమే సుమా, ఎంత పవరు పైసలు మస్తి ఉంటే మటుకు గిట్లా చేస్తారు. నీ సక్కదనం మీద సౌడు అని అంటున్నారు ముచ్చట తెలిసిన పబ్లికు. అని లోన్లు తలగబెట్టాయి, ఏం లోన్లు పాడబడ్డాయి ఈ యాప్ లోన్లు. అరే రే మనసులో ప్రాణాలు పోతున్నాయి, ఇష్టం వచ్చినట్టు వడ్డేస్తారు. మళ్ళీ మీదికెళ్ళి చుట్టాలకు పక్కాలకు కింది నుంచి మీ దాకా ఎవరి నెంబర్ ఉంటే వాళ్ళ నెంబర్ తిని వాళ్ళ ప్రాణం తింటారు. ఏడ దొరికిందా ఈ యాప్? ఆగు రీసెంట్ యాప్లు అని కట్ చేపిస్తాం కేంద్రంతో మాట్లాడి, లేకపోతే జనాలకు తలకాయ నొప్పి ఉంటుందిగా అని అనుకొస్తున్నారు పెద్దలంతా కేంద్ర పెద్దలు. మరి ఎవరన్నారు ఏం సంగతి ఏందనేది ఒక పారి అరుచుకుందాం రారి. మీ యాప్ తలగబెట్టా ఏదున్నా రూపాయి 2 రూపాయలు లాభం చూసుకొని బేరం చేసినట్టు ఉండాలి గాని ఇదేం ముచ్చటవయ్యా? మొత్తానికే మొసమరకుండా చేస్తాం పైసలు తీసుకున్న కాక, వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేసి దిమాగ్ ఖరాబ్ చేస్తాం, వాళ్ళని ఆగం చేస్తామంటే ఎట్లన్నట్టు? ఎట్ల సంగతి నీ లొల్లుకిన వారెత్తు? హే చల్ అట్లా నడవది. ఇప్పటికే మీ యాప్ల లోన్ తోటి పడలేక పాపం ప్రాణాలు తీసుకున్నారు చాలా మంది. ఇట్లా పైసలు ఇచ్చి ప్రాణాలు తీసుకునేదాకా తెచ్చుడేంది? ఏంది కాదని చెప్పి దండిగానే అరుచుకున్నది కేంద్ర పైసల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇక ఇక్కడ నుంచి ఆర్బీఐ చెప్పిన యాప్లు తప్ప ఏ అడ్డమైన ప్రైవేట్ ఆపులు తెచ్చి ఆగం చేసి అడ్డగోలు వడ్డీ వసూలు చేసే ముచ్చట లేదు. అయినా ఇట్లా అడ్డగోలు వడ్డీ వసూలు చేస్తున్న సంగతి చూస్తందుకే కేంద్రం ఒక లెక్క వేస్తున్నది. ఈ పాడుబడ్డ యాప్లు పనికిరాని ఫైన్లు వేసి జనాలను ఇబ్బంది పెట్టేటోళ్లను ఉపేక్షించేది లేదు. మొత్తానికి ఏదో ఒకటి చేయకపోతే మరి జనాలు నానదంటాలు పడతారు కాబట్టి నిజంగానే కేంద్ర సర్కారు నిర్ణయం అమలు చేస్తే మట్టుకు చాలా సంతోషం ఉంటది. లేకపోతే ఈ యాప్లు చేయబట్టి ఇజ్జతి పోతున్నది చూడండి. మొత్తానికి ఈ యాప్లను నిషేధిస్తే మట్టుకు జనాలకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు చూడండి సర్కారు వాళ్ళు.
జగనాల్ గారు బాగుందండి మీ మద్యపాన నిషేధం. మొత్తానికి ఇక జనాలు ఇక మరి పైసలు పెట్టి మందు కొంతురు, నువ్వు అసలే రేట్లు పెంచుతీవి, మళ్ళీ స్టఫ్ అలాగే విద్దాం అనుకుంటున్నావు, ఎట్లా సీసాలలో పాములు పెట్టి పంపుతురట కదా, అవి దాగి జనాలు సావాలన్నా బతకాలా సారు? అసలుకే పొద్దంతా కష్టం చేసి ట్యాక్సీ పేర్లు నిన్ను సాదలేక నానా ఇబ్బందులు పడుతుంటే నువ్వు మళ్ళీ సీసాలకు పాములు జొరిస్తేట సారు? ఇక చూడుది మద్యం సీసాల పాము ఎట్టొచ్చిందో. వామ్మో వామ్మో, మందు సీసాల పేరు మీద పాముల బేరం చేస్తున్నదా ఎట్లా జగన్ సర్కారు? ఇప్పటికే సారు వారు మద్యపాన నిషేధం ఓట్ల ముందు చెప్పిన ముచ్చటకే ఇగిరం ఇల్లలిగితే పప్పటికే పక్కున వలిగిపోయినట్టు అయ్యింది. ఇక అది జాలనట్టు ఏపీ ట్యాక్సీ పేర్లకు కొత్త కొత్త పేర్లేని ఊర్లేని బ్రాండ్లు తెచ్చి ధరలు పెంచి మందు తాగాలంటేనే ఓ దిక్కు దౌడలు ఇంకో దిక్కు కడుపుల పేగులు వనికే తట్టు చేసిండు. మళ్ళా మీదికెళ్ళి ఇప్పుడు ఏకంగా మందు సీసాల పాము పిల్లలు సప్లై చేస్తున్నారు చూడు రేట్లున్నది. ఒక గుంటూరు జిల్లా పొన్నూరులో ఒక ఆయన మందు కొందామని పోయి తీరా సీసా ఇప్పి చూస్తే ఇట్లా పాంపిల్ల పక్కేసుకున్నది లోపల. మరి తీసుకుపోయి తాగినుంటే ఏంది అయిన పరిస్థితి అనేది అసలు ముచ్చట చూడుండ్రి ఎట్లున్నదో కథ. అది చూసిండ్రా అడుగున శేషుబాబు ఎంత ముద్దుగా పక్కేసుకుని వన్నదో అదన్నట్టు. మరి మందుతో పాటే స్టఫ్ కూడా ఫ్రీగా ఉంటదని ఇట్లా వేస్తున్నారా ఎట్లా తెలియదు గాని ఇప్పటికే తాగుబోతులు సర్కారుని తాగేందుకు రోజంతా తాగి తాగి వాగి వాగి ఖర్చు అయిపోతుంటే ఇప్పుడు ఇట్లా మందు సీసాలల్లా పాంపిల్లలేసి పంపితే ఏమన్నట్టు చూడుండ్రి. ఇక మందు కొన్నోళ్ళు పెద్ద జవడం చేయక మునిపే షాపులు సప్పుడు కాకుండా బదిలాడి ఈ పాము సీసాకు బదులు ఇంకో సీసా ఇచ్చి చిన్నగా ఇంటికి పంపిండ్రు చూడుండ్రి. గట్లున్నది కథ. మొత్తానికి ఏపీ మద్యపాన నిషేధం కాదు, ఏకంగా మద్యంతో పాటే పాముల పంపకం జరుగుతుంది చూడండి. ఇగో ఇవి వాటి వాక్మేట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పాడు బై మై డాక్టర్ పెయిన్ రిప్ క్రీమ్. చూస్తూనే ఉండేది మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ5 ఇగుంటా.